భవిష్యత్తులో ఇంకా కూడా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు అది మీకే తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని మిగతా వివిధ శాఖల్లో గాని రిక్రూట్మెంట్ అన్నటువంటిది ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ఆయన నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాదు ప్రభుత్వ రంగ శాఖల్లోనే కాదు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఈ యొక్క జాబ్ మేళ అన్నటువంటిది ఈ యొక్క ఈ సంవత్సరంలో ఇంతటితో అంతిమం కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరికి కూడా ఈ నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు ఈ యొక్క జాబ్ మేళాలు కొనసాగిస్తాం ఎవరికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటిని కూడా విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్య అన్నది మాత్రమే కాదు విద్య వైద్యం కూడా వైద్యం తో పాటు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పారిశ్రామిక రంగంలో గాని సేవా రంగంలో గానికి వారికి ఉపాధి కల్పించాలన్నంటే ఆ రెండు రంగాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి అన్నటువంటిది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఉపాధి లభించినట్లయితే తలసరి ఆదాయం పెరుగుతుంది స్టేట్ జీడిపి పెరుగుతుంది ఇవి రెండు పెరిగి తలసరి ఆదాయము స్థూల ఉత్పత్తి రెండు పెరిగినప్పుడే రాష్ట్ర అభివృద్ధి మన ప్రజల మనుగడ జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రోజు పరిపాలన కొనసాగించడం జరుగుతా ఉంది దీన్ని భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం విపక్షాలు కొంతవరకు ఇప్పుడు మేము చేస్తుంది వైసీపీ జాబ్ మేళా అని విమర్శలు చేస్తుంది ఇప్పుడు అన్ని వర్గాలు ఎటెండ్ అవుతున్నా మరి దీన్ని మీరు ఎలా చేస్తున్న విమర్శలు మీరు ఏమంటారు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో గతంలో ఏ రకంగా పారదర్శకత పాటించారో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు కూడా మేము పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విద్యార్థులకి వారి యొక్క విద్యార్హతలను బట్టి వారి ప్రతిభను బట్టి వారి యొక్క ఆసక్తిని బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామే కానీ అంటే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి విద్యార్థినికి ఉపాధి అవకాశం కల్పించాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఉన్నప్పుడు సంకల్పం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మేము చేయాలి అన్నటువంటి అవసరం లేదు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తే ఉపాధి పొందిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అవుతారు ఇంక్లూడింగ్ నాయుడు ఆంధ్రజ్యోతి నాయుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అవుతారు కాబట్టి ఇప్పుడు నాయుడు కుటుంబానికి నేను ఉపాధి కానీ కల్పించగలిగితే నాయుడికి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు ఏబిఎన్ నాయుడు వాళ్ళ కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కొడుకు కూతురికి కానీ నేను ఉద్యోగం ఇప్పించగలిగితే సహజంగా నాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు కాబట్టి దీంట్లో ఎటువంటి వివక్షత ఉండదు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు పారదర్శకత్వం మేము పనిచేస్తూ ఉన్నాం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్నటువంటిది 208 కంపెనీలు 208 రూమ్లు ప్రతి రూమ్లో కూడా ఎన్ని ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి ఆ కంపెనీ ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేస్తాం అన్నటువంటిది అక్కడనే సమాచారం అంతా కూడా పొందుపరచడం జరిగింది అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఒక తాగుబోతు నిద్ర లేచింది మొదలుకొని తిరిగి నిద్రపోయేంత వరకు ఉదయం నుంచి రాత్రి వరకు మందు తాగుతూ వేరే పని లేకుండా తను ఏ పని చేయడు తను రాష్ట్రానికి ఉపయోగపడ్డు దేశానికి ఉపయోగపడ్డు తను ఒక ఈ యొక్క రాష్ట్రానికి నర్సీపట్నంకే కాదు ఈ యొక్క రాష్ట్రానికే ఒక భారంగా తయారైనటువంటి వ్యక్తి భూమికే భారంగా తయారైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మాటల్ని మనం నమ్మడం అతను దాని గురించి వ్యాఖ్యానించడం మనల్ని మనం దిగజార్చుకున్నట్టు అవుతుంది ఎవరైనా తాగుబోతు మాటలను నమ్ముతారా సెక్యూరిటీ ఉద్యోగం అని అంటున్నారు ఒక సెక్యూరిటీ ఉద్యోగమే కాదు 12,000 రూపాయల ఉద్యోగం నుంచి తిరుపతిలో మీరు చూశారు 77,000 రూపాయల ఉద్యోగం వరకు కూడా ఇప్పించాం ఇప్పుడు ఎలాగూ
అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి తాగుబోతు ఒక నిరుద్యోగి అతనికి అతని కొడుకులు ఇద్దరికి కూడా ఉద్యోగాలు లేవు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం జాతీయ రాజకీయాల్లో అంటే మీరు కాంగ్రెస్ తో వెళ్ళబోతున్నారు అనేది ప్రధాన ఇంట్రెస్ట్ సో పార్టీ ఎందువరకు అంటే మీరు పార్టీలో కీలకంగా ఉన్నారు దీని మీద ఏమైనా చర్చ జరిగిందా నాయుడు మేము కాంగ్రెస్ తో జాయిన్ కావాలని కోరుకుంటున్నాడో ఏమో నాకు తెలియదు కానీ చర్చ జరుగుతుంది దాని మీద ఎక్కడ ఎవరు చర్చిస్తున్నారు అంటే పిఎల్ ఆల్రెడీ మీతో మాట్లాడారని ఒక ఊహాగానాలు వస్తున్నాయి దీనిపైన మీ స్పందన ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మీకు వ్యూహకర్తగా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటనే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు మూడు సంవత్సరాల క్రిందట రాష్ట్రానికి ఉపయోగపడితే ప్రతి పనిని అది దేనివల్ల ఉపయోగపడుతుందో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం ఏ పార్టీ అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయో దోహదపడతాయో వారికి సపోర్ట్ చేస్తామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విధానాల్లో ఎటువంటి మార్పు లేదు అటువంటి మార్పులు ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు